కొన్ని సందర్భాల్లో అనుకుంటాము దేవుడు సమయానికి జవాబు ఇవ్వటం లేదని, ఆలస్యం చేస్తున్నాడని, కానే కాదు, ఆయన సమయానికే జవాబు ఇచ్చేవాడు. పైపెచ్చు, నువ్వు కష్టం గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు, నీకెవరూ తోడు లేనప్పుడు, నీ బాట ముళ్ళ బాటగా మారినప్పుడు, కన్నీళ్లతో నువ్వు ఏంటి ప్రభు నన్ను ఇలా విడిచిపెట్టేశావు అని చెప్పి నువ్వు అంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో చెప్తా వినండి. ఒకరోజు ఒక ఆత్మీయుడు కలగన్నాడట. అలా కలగన్నప్పుడు అతడు సముద్రను గట్టున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనితో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడట. తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం గట్టున తన అడుగులు పడుతున్నాయి, ఆ అడుగులతో పాటు పక్కన మరొక రెండు అడుగులు పడుతున్నాయి. తన ప్రక్కన ఎవరూ లేరు, కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం తాను నడుస్తున్న అడుగులు ఆ బాట పడుతుంది, ప్రక్కన రెండు అడుగులు పడుతున్నాయి. అప్పుడు తనకు అర్థమైంది ఏమిటంటే, నాతో పాటు నా యేసయ్య కూడా వస్తున్నాడు. చాలా సంతోషం. అది చూసి ఆ వ్యక్తి, ఆ ఆత్మీయుడు బహుగా సంతోషించాడు. నా దేవుడు నాతో పాటు వస్తున్నాడు, నాతో పాటు నడుస్తున్నాడు, నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా సంతోషంగా దేవునితో మాట్లాడుకుంటూ సహవాసంతో వెళ్తున్నాడు. ఈ లోపల తను వెళుతున్న మార్గంలో రాళ్ళు వచ్చినాయి, వెళుతున్న మార్గంలో ముళ్ళు వచ్చినాయి, వెళుతున్న మార్గంలో చాలా ఇబ్బందికరమైన, పాదాలను గాయపరిచే, అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీలు లేనటువంటి మార్గము అతని ఎదుట తటస్థపడింది, అతని ఎదుట తటస్థించింది. అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా కష్టంగా తయారైంది. అలా కష్టంగా తయారైనప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తనకు దుఃఖము కట్టలు తెంచుకొచ్చేసింది. కారణం ఏమిటయ్యా అంటే, సముద్ర గట్టున ఇసుక నేల పైన తను నడుస్తూ ఉన్నప్పుడు తన ప్రక్కన రెండు పాదాలు కనిపించినాయి. దేవుడు తనకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో నడిచాడు. కానీ తీరా ముళ్ళబాట వచ్చేసరికి, రాళ్లబాట వచ్చేసరికి అక్కడ మరో రెండు పాదాలు కనిపించటల్లా తన పాదాలే కనిపిస్తున్నాయి. అప్పుడు దేవుణ్ణి చూసి, ప్రభువా ఇది నీకు న్యాయమా, ఇది నీకు న్యాయమా, మార్గం బాగున్నప్పుడు, ఏ ప్రమాదము లేనప్పుడు నువ్వు నాతో పాటు నడిచావు, చక్కగా నాతో పాటు వచ్చావు, కానీ ముళ్ళబాట వచ్చినప్పుడు, రాళ్లబాట వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేశావు. ఇప్పుడు నాకు రెండు పాదాలే కనిపిస్తున్నాయి, నీ రెండు పాదాలు కనిపించట్లా నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేశావు? కష్టాల బాటలో నేను వెళ్తున్నప్పుడు, ఇరుకైన మార్గంలో నేను వెళ్తున్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గుండా నేను వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? చూడు, రెండు పాదాలే కనిపిస్తున్నాయి, మరి నీ పాదాలు ఏమైపోయినాయి అని చెప్పి దేవుడితో అంటూ ఉంటే, అప్పుడు దేవుడు చెప్పాడట, నా కుమారుడా, బాట బాగున్నప్పుడు నీతో పాటు నేను నడిచాను. అవును ప్రభువా, ఆ రెండు పాదాలు నీ పాదాలు కనిపిస్తూనే ఉన్నాయి, నేను చూశాను. బాట ముళ్ళబాటగా మారినప్పుడు, రాళ్ల బాటగా మారినప్పుడు నన్ను విడిచిపెట్టేశావు ప్రభువా, కాబట్టేగా రెండు పాదాలే కనిపిస్తున్నాయి. కాదు నాయన, ఆ రెండు కనిపించే పాదాలు నీవి కాదు. మరి ఎవరివి? కనిపించే రెండు పాదాలు నావి. మరి నేనెక్కడున్నాను? ఆ ముళ్ళబాటలో, ఆ రాళ్లబాటలో నువ్వు నడవలేవని, నీవు నా భుజాల మీద ఉన్నావు, నేనే నిన్ను మోసుకుంటూ వెళ్ళాను. ఎంత అద్భుతమైన దేవుడు అండి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం మన దేవుడు ప్రేమ గలవాడే, కనికరం గలవాడే, కృప గలవాడే, కానీ మనం పోరాటం గుండా, శ్రమల గుండా, నష్టాల గుండా, కరువు గుండా, అపనిందల గుండా, అన్యాయం గుండా వెళుతున్నప్పుడు, ఏమిటో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనేటటువంటి ఆలోచన మన హృదయాలను కృంగదీస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి, ఆ ఆలోచన సైతాను గారు తీసుకొచ్చే ఆలోచన. ఎందుకని? నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను, నా యేసయ్య మాటిచ్చాడు. మాటిచ్చి తప్పే దేవుడు కానే కాదు. మరి ఏమైపోయాడు ఆ దేవుడు? ఏమైపోయాడు? నిన్ను భుజాల మీద ఎత్తుకొని నడుస్తున్నాడు. నీవు ముళ్ళబాట గుండా వెళుతున్నప్పుడు, శ్రమల బాట గుండా వెళుతున్నప్పుడు, కష్టాల బాట గుండా వెళుతున్నప్పుడు, ఆనాడు పౌలు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు దిగి వచ్చేశాడో? ఎక్కడైనా ఉందండి ఈ విధంగా? తన భక్తుడు కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుడే దిగి వచ్చి అండగా నిలబడి, నేను నీకు తోడుగా ఉన్నా, ధైర్యంగా ఉండు అని చెప్పేటటువంటి దైవము, చెప్పేటటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ఎవరున్నారండి? శ్రమల గుండా వెళుతున్నావా? ధైర్యంగా ఉండు. ఒంటరిగా పోరాడుతున్నావా? ధైర్యంగా ఉండు.
ఎందుకని? నీ పక్షమున పోరాడువాడు ఈ లోకంలో ఉన్న సైతాను కంటే బహుశక్తి గలవాడు, బహుబలాఢ్యుడు.